తల్లిని బట్టే తండ్రి తల్లిదండ్రులను బట్టే గురువులు మిగిలిన సమాజం అందుకని నిజానికి తల్లి తండ్రి మాతాత్వమే పితాచ గురుత్స్త్వమేవ మొదటి గురువు ఎవరంటే తల్లి మాతాచ ప్రథమో గురువు అన్నారు అందుకని మొదటి గురువు తల్లి తండ్రి కూడా తర్వాతే ఇక ఇతర గురువులందరూ వారి తర్వాతే అందుకని లోకంలో ఎవరిని గౌరవించినా మనం అంతకంటే ఎక్కువగా పది రెట్లు ఎక్కువగా మనకు చదువు చెప్పిన మ్యాస్టర్ని గౌరవించాలి అంతకంటే పది రెట్లు ఎక్కువగా తండ్రిని గౌరవించాలి అంతకంటే పది రెట్లు ఎక్కువగా తల్లిని గౌరవించాలి అది అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది నా ఫలాన్ని అనుభవిస్తూనే నేను మీ దగ్గర కూర్చున్నాను విద్యాత్వమేవ స్వధాన విధాత్వమేవ పిహెచ్డీ వరకు విద్య చేసినా అదంతా నీదయ్యానమ్మా ఆ పైన ఎన్ని అవధానాలు చేసినా మూడు వందల అష్టావధానాలు పది శతావధానాలు భగవంతుడు దేవల ఇరవై ఒక్క రోజుల్లో విజయనూట పదహారు పద్యాలు చెప్పి మళ్ళీ అన్నీ ఒకే రోజులో ఏకధాటిగా అప్పగించినటువంటి సహస్రావధానం ఇవన్నీ నీదయ్య వల్లనే జరిగాయి విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానవత్వమేవచ కథాత్వమేవ మానము అవమానము కూడా దయే విమానం అంటే అవమానం ఏదో ఫ్లైట్ అనుకోకూడదు అర్థం కూడా ఉంది నేను విమానాలు ఎక్కడానికి కూడా మా అమ్మే కారణం ఇప్పుడు వచ్చే ఐదు ఆరు వందల విమానాలు ఎక్కువ ఉంటాం దేనికి రూపాయి ఇవ్వలేదు అదృష్టం కాకపోతే ఏమిటి ఎవరో ఇచ్చుకున్నారో మనం ఎక్కాం కూర్చొని ఒక తాలిబాన్ల విమానం ఒకటే ఇంతవరకు ఎక్కలేదు మిగిలినవన్నీ ఎక్కిస్తాం అంత విమానాలు ఎక్కిన కథ ఆవిడదే ఆ గౌరవం ఆవిడ వల్లే కలిగింది ఒకవేళ అవమానం అనుకున్న పర్వాలేదు విమానం అంటే జరుగుతాయి జీవితం అన్నాక అన్నీ జరుగుతాయి ఈవెడ అవమానం రేపు సన్మానం మళ్ళీ ఇల్లుండి అవమానం జీవితం అంటే అంతే దా దండలో పూసల్లాగా తిరుగుతూనే ఉంటాయి అలాగ మానవమానాలు అనేవి అవి సమానంగా భావించడాన్ని అలవాటు చేసుకోవాలి కానీ ఎప్పుడూ సన్మానాలే జరగాలి అనుకుంటే కుదిరేది పని కాదు అందుకోసమే మనకి శాస్త్రచర్చ వేదస్థుతి పురాణ ప్రశంస కావ్య ప్రసంగాలు వీటన్నిటి ఉద్దేశ్యము అది శృంగేరి పీఠాధిపతులు భారతీయ తీర్థస్వామికి మనస్సులో నమస్కారం చేసుకుని మనం ప్రసంగంలోకి ప్రవేశిద్దాం భారతి భారతితీర్థమైయది భారతి తీర్థమీయది ప్రభాత మనోహర సూర్యకావార తీర్థమైయది భారతి తీర్థమైయది ప్రభాత మనోహర సూర్యకావార తీర్థమీయది శుభప్రద శుభప్రద శాంతగుణస్వ శృంగేరిసుతీర్థమీయది శుభప్రద శాంతరసస్వరూప శాంతరసస్వూ శృంగేరిసుతీర్థమీయది సఖీకృతైక సఖీకృతైక సఖీకృతివ్యకమండలైక వాతీర్థమైయది సఖీకృత దివ్యకమండలైక వా స్వభావ పవిత్రము కన్ భారతీ తీర్థస్వామి కానీ విధుశేఖర భారతీ తీర్థస్వామి కానీ ఇష్టసఖులు లేరు అనుకోవడం పొరపాటు వారికి ఇష్టసఖి ఉన్నారు ఎవరా ఇష్టశఖి అంటే ఋషీశ్వరులైన వాళ్ళు యతీశ్వరులైన వాళ్ళు దేన్నైనా వదిలిపెడతారు కానీ కమండలాన్ని విడిచిపెట్టారు అంచేత సఖీకృత దివ్య కమండలైకవాహ్ పారణ ఇయ్యేది అంటున్నాను ఆయన ఇష్టశఖి ఎవరో ఉంటే ఆ కమండలమే ఇష్టశఖి వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు యోగవాసి బోధించే ముందు సరిగ్గా ఏదో ఎవరో పిలిచినట్టుగా వస్తాడు విశ్వామిత్రుడు దివ్యంగా ఉంటుంది ఆ ఘటన మొట్టమొదట్లోనే విశ్వామిత్రుడు వస్తాడు ఆయన ఉద్దేశం వేరు రామలక్ష్మణ్ని కూడా తీసుకెళ్దామని వచ్చాడు అప్పటికి యోగవాసిష్ఠ ప్రవచనం నడుస్తుంది ముప్పై రెండు వేల శ్లోకాలు భారతీయ సాహిత్యంలో వేదాంత గ్రంథాల్లో నాకు తెలిసినంత వరకు ఇంతకు మించి సంఖ్య కలిగిన వేదాంత గ్రంథం లేదు ఇంకేదైనా ఉంటే ఉండొచ్చు ఎందుకని ఇందాకే చర్చల్లో విన్నాను లేదంటే అలాగ నువ్వు చూసినంతలో లేదు అన్నారు అందుకని ఈ మాట జాగ్రత్తగా మాట్లాడడం మంచిది నాకు తెలిసినంతలో లేదు ఉంటే ఉండొచ్చు భారతీయ వేదాంత సాహిత్యంలో ముప్పై రెండు వేల శ్లోకాలు కలిగిన గ్రంథమే చాలా పెద్దది ఇక దాని తర్వాత అన్ని శ్లోకాలు అర్థం చేసుకోలేమండి బాబు అంటే మూడు వేల శ్లోకాలలో రుభుగీత ఉంది శివుడు స్వయంగా రుభు రుభుకి అనే ప్రముదుడికి ఉపదేశించినటువంటి గ్రంథం రుభుగీత ఉంది అది కూడా అండి మూడు వేలు ఎక్కడ అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పిన ఏడు వందల శ్లోకాల భగవద్గీత ఉంది ఆ ఏడు వందల శ్లోకాలు కూడా కష్టమేనండి అందులో కృష్ణ పరమాత్మ ఐదు వందల డెబ్భై నాలుగే కదా ఇంకో ఎనభైకి పేగా అర్జునుడు ఉన్నాయి నలభై రెండుకు పేగా సంజీవుడు ఉన్నాయి ఒక్కటేమో ధృతురాష్ట్రుడిది ఉంది అచ్చంత ఐదు వందల డెబ్భై నాలుగు కూడా మాకు కష్టమేనండి ఏడు వందలు కూడా కష్టమని చెప్పేది ఏముంది అంటే ఇంకా అంతకు కూడా తగ్గించి శంకరాచార్యం ఇంకా మూడు వందల శ్లోకాల్లో అష్టావక్కర గీతం ఉంది మూడు వందల శ్లోకాల్లో అష్టావక్కర గీతం ఉంది ఇవన్నీ సమానమైన వేదాంత గ్రంథాలండి యోగవాసిష్ఠ నుంచి నేను చెప్పబోయే ఏక శ్లోకం వరకు అన్ని సమానమైన వేదాంత గ్రంథాలు ఒకే స్థాయి మన ఋషులు అంత గొప్పవాళ్ళు అవసరమైతే ఒక్క శ్లోకంలో చెప్పగలరు చెప్పగలరు లేదంటే ముప్పై రెండు వేల శ్లోకాలు సాగదీగలరు ఏదైనా చేయగలరు అన్నీ సమర్థంగానే ఉంటాయి ముప్పై రెండు వేల శ్లోకాల యోగ వాసిష్టము చదివాను మా అమ్మ దయవల్ల ఆచార్యులు దేవుల్ల మొహమాటం ఏం లేకుండా శుభ్రంగా ఎనిమిది సంపుటాలు తెప్పించుకుని వ్యాసాశ్రమం ఏర్పడి నుంచి తెప్పించుకుని ముప్పై రెండు వేలు చదివాను ఇంకా వెనకాల అతి ముఖ్యమని రాసుకోవడం నాకు బాగా అలవాటు అతి ముఖ్యమైనవి ఇప్పుడు చదువుతున్నాను అతి ముఖ్యమైనవి తీస్తేనే ముప్పై రెండు వేలలో రెండు వేలు అయ్యాయి ఏది వదలాలో తెలియదు అంత బాగుంటాయి ఇవన్నీ అలాగే ముప్పై రెండు వేలు కాదు మూడు వేలు కాదు ఏడు వందలు కాదు మూడు వందలు కాదు శంకరాచార్య స్వామి వేదాంత రెండిమో అనే స్తోత్రాన్ని వంద శ్లోకాల్లో రచించా తొంభై మూడో తొంభై నాలుగో కూడా ఆ వంత కూడా కష్టమండి మేమైనా శతావధానులు ఏమైనా అంటే సరే అడవడరా మీ ప్రాప్తానికి ఇంతే మీకు ఎంత తక్కువైతే ఎంత మంచిదని పది శ్లోకాల్లో చెబుతాను పోనీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పది శ్లోకాల్లో అందించారు పది కూడా కష్టమేనండి అంటే మనీషా పంచకం రూపంలో ఐదు శ్లోకాల్లో అందించారు ఐదు కూడా కష్టమేనండి అంటే ఒక్క శ్లోకంలో చెబుతాను వినడానికి బుద్ధి ఉందా అన్నాడు ఆయన కిం జ్యోతిస్త భానుమాన్ అఖనిమే రాత్రౌ ప్రదీపాదికం శ్యాదవం రవిదీపదర్శన విధ జ్యోతిరాఖ్యాఖ్యాకి మే చక్షు హత్య నిమీలనస్ సమయేకి ధియోదర్శనే కిం త్రాగం అత భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని ఏకశ్లోకి అంటారు ఒక్క శ్లోకంలో మొత్తం ముప్పై రెండు వేల శ్లోకాల సారాంశం అందించారు అది శంకరాచార్య అది శంకరాచార్య రెండు గంటలు మాట్లాడమంటే మాట్లాడగలగాలి మీ సారాంశం మొత్తం రెండు నిమిషాల్లో చెప్పమంటే చెప్పగలగాలి రెండు గంటలు ఎక్కడా విసుకురాకూడదు రెండు నిమిషాల్లో తగ్గించు కూడా చెప్పగలగాలి అది ప్రసంగం సంక్షిప్తం చెయ్యలేక సాగదీయడం సాగదీయడం చేత అవ్వడం వల్ల సంక్షిప్తంగా చెప్పలేకపోవడం లేదు ఏదో రెండు మొక్కలు మాట్లాడి ఇంకా పొడిగించడం అంటే నా వల్ల కాదండి నేను చదివింది ఇంతే అండం ఇది పండితుల లక్షణం కాదు వక్త లక్షణం కాదు అందుకని చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అందులో పదివేల మందిలో ఒక పండితుడు ఉంటాడు అటువంటి పండితులు పదివేల మందిలో ఒకడు వక్త అయి ఉంటాడు వక్త దశ సహస్రేషు అన్నారు పాండిత్యం వేరు వక్తృత్వం వేరు అందులో మాకు అదృష్టం ఏమిటంటే ఇందాక మాట్లాడిన పండితులు చాలామందికి నాకు మేమంతా ఉపాధ్యాయులు కాబట్టి నానా గోత్రిర పాఠాలు చెప్పిన వాళ్ళు అందుకే ఆ వక్తృత్వం కొంత అలవాటు ఉంటుంది ఈ యోగవాసిష్టం ప్రారంభంలో నుండి విశ్వామిత్రుడు ప్రవేశించేసరికి చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉందట రాజ్యం వదిలేశాడు భార్యాపిల్లలను వదిలేశాడు సమస్తం వదిలేసాడు వశిష్ఠుడితో పోటీ పెట్టుకున్నందువల్ల ఏ దీనివల్ల కానీ వదిలేశాడు కదా అందుకని కమండలం ఒకటి వదలలేదు అందుకని చూసిన వాళ్ళు ఎవరో అడిగారు అన్నీ వదిలేశారు స్వామి ఇది ఒక్కటే ముందు మీ దగ్గర దీన్ని వదిలేయలేరా అన్నట్ట అనంత జీవిత దశా సఖీమేకా అనితరయంతం కరే శ్లక్ష్ణాం కుండీం అమలానమానసాం అని వాల్మీకి మహర్షి రాస్తాడు అక్కడ శ్లోకం ఎందుకు వదలలేకపోయారు దీన్ని అంటే నాతో కూడా జీవితాంతం నా ప్రాణాలు కాపాడుతూ ఉన్న ఇష్ట సఖి ఈ కమండలమేనయ్యా అన్నట్టు అనంత జీవిత దశా సఖీం ఏకాం అనిందితాం ధారయంతం కరే శ్రక్షణాం కుండీం మానసాం అంత ఏమాత్రం కలుషితంగాని నీరు అనమాట మానస మనస్సు కలుషితంగా లేదు ఆ నీళ్లు కలుషితంగా లేదు ఇంత పవిత్రమైన జలం ఎవరు ఎక్కడ దొరుకుతుందయ్యా నా ఇష్టశఖిలాగా పవిత్రమైన మనస్సుతో ఉంది అందుకని దీన్ని వదిలిపెట్టలేకపోయాను నేను అన్నట్టు అది చదివిన తర్వాత నాకు తర్వాత మన శృంగేరి వెళ్ళినప్పుడు స్వామివారిని చూస్తే ఈ యతీశ్వరుడికి ఈ ఋషీశ్వరుడికి కమండలం తప్పితే ఇష్టశి ఎవరైనా ఉన్నారా అనిపించింది భారతి భారతిర్థమది ప్రభాత మనోహర సూర్యకంతి సేవారతీమయది శుభప్రదశంకరస్వూప శృంగేరిసుర్థమీయతి సఖీకృత దివ్యకమండలైక వాతీర్థమైయది స్వామి కొల్వరండిక స్వామివిధుేఖర స్వామికి నమస్కారం సుధలూరిం వయసున సుధలూరించడి వయసున వ్యథలార్ప గజా వ్యధలార్పడి జ్ఞానవంది సుధలూరించడి వయసున వ్యధలార్పడి జ్ఞానవంది బ్రహ్మజ్ఞుండో విధు భారతియే సుధూరించడి వయస్సున వ్యథలాార్పణి జ్ఞానవంది బ్రహ్మజ్జుండ విధుశేఖర భారతి యువతరమున శంభ సుధలూరించడి వయస్సు నా వ్యధలార్పిడి జ్ఞానమంది బ్రహ్మజ్ఞండవు విధుశేఖర శేఖర భారతి ఏ అధునాతనయువతరమున ఈ వయస్సు డెబ్భై ఏళ్ళ అరవై ఏళ్ళ కనీసం యాభై ఏళ్ళ సంసార సౌఖ్యాలు రుచి చూశావండి ఏదో పిల్లలు స్థిరపడ్డారు సరే మా ఆవిడ ఏదో ఇంకా ఏదో మనవాళ్ళు మునిమనవాళ్ళని తాపత్రయపడుతుంది కానీ నాకు మాత్రం తగిన జిజ్ఞాస విపాస అన్నీ ఉన్నాయి అందుకని నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను భార్య అనుమతితో అని పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి అది ధర్మమే వనప్రస్థాశ్రమానికి భార్యను తీసుకెళ్ళడం తప్పనిసరి కాదు తప్పనిసరి ఏమీ కాదు రఘుమహారాజు భార్యతో వెళ్ళాడు ఆయన తండ్రి వెళ్ళలేదు ఇంటి దగ్గర వదిలేశాడు భార్య ఎందుకంటే ఆవిడకి ఇంకా ఏదో మా వనవరాల పెళ్ళి అని ఉంది ఇంకా తాపత్రయం తాళం వేసుకోవడం ఇక్కడ నీ పాటలు నువ్వు కొడుకులు అప్పగించాడు ఏదో ఇంకా కాంక్షలు ఉన్నారా అబ్బాయి చూసుకోండి అన్నారు సరైన నాన్నగారి జాతరగా చూసుకుంటామన్నారు వాడు చూసుకునేవాళ్ళు దానికి ఉంది కానీ ఈ మనిషికి తీవ్రమైన తపన ఉన్నప్పుడు దాంపత్య బంధం అడ్డుకునే అవకాశం లేదండి భారతీయ సంస్కృతిలో వానప్రస్థం వరకే దాంపత్యం కూడా సన్యాసం పుచ్చుకుంటే వెళ్ళిపోతాడు వానప్రస్థం వరకే దంపతులు కలిసి ఉండేది ఒకవేళ భార్యకే తీవ్ర వైరాగ్యం ఉండదు మీరాబాయికున్నటువంటి జ్ఞానవైరాగ్యాలు భర్తకున్నాయా సక్కుబాయికున్న వైరాగ్యాలు భర్తకున్నాయా స్త్రీలలోనూ అటువంటి మహానుభావురాలు అండి మనం ఒళ్ళు తలుచుకుంటే అవ్వారు తమిళనాడులో అవ్వయ్యారు తొమ్మిదేళ్ల వయసులో తల్లిదండ్రులు వివాహం చేసే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో బాలజీ వివాహాలు కాబట్టి ఆవిడ గణపతి భక్తురాలు గణపతి ఉపాసకురాలు గణపతి భక్తురాలు ఏ జన్మాంతర సంస్కారము నాకు పెళ్ళొద్దని చెప్పింది నేను గణపతిని సేవించుకుంటూ కూర్చుంటాను నాకు నాకు పెళ్ళు అంటే వినలేదు తల్లిదండ్రులే చిన్నపిల్ల ఏదో అంటూ ఉంటే దాని మొహం దానికేంద్రెలు చేసేయండి అన్న ఆ రోజులు అలా చేసేసేవాళ్ళు కానీ అది తట్టుకోలేకండి నేను బంధాల్లో ఇరుక్కుపోతాను నాకు భగవంతుడిని సేవించే అవకాశం రాదు ఇంకా ఎన్ని జన్మల్లో ఎన్ని పడ్డాము ఎన్ని పడ్డాము ఈవేళ ఇలా పుట్టాము ఈ జన్మ కూడా జారిపోతే ఇంకేదైనా ఉందా అని పాపం ఆ చిన్నపిల్లకి మనస్సులో అనిపించి గణపతి దగ్గరికి వెళ్ళి అపూర్వమైన ఉపాసనతో నమస్కారం చేసి నేను పెళ్లికి పనికిరానంత ముసలిదాన్నగా చేసే నన్నంతట ఇది మహత్తరమైన చిత్ చి విచిత్రమైన వృత్తాంతం ఇది ఒక వెంట్రుక పొరపాటుని తెల్లబడితే ఎక్కడ బ్యూటీ క్లినిక్ ఉందా అని పరిగెడుతున్నామే ఏ రంగు పూసేద్దామా అని ఎవరన్నా ఆంటీ అని పిలవగానే ఏదో పెద్ద ఆంటీ అయిపోయినట్టు కంగారు పడిపోతున్నామే అప్పుడే నేను ఈ ఆంటీ అయిపోయానా అంటును అంత కంగారు పడిపోతున్నామే కానీ అవ్వయ్యారు మహాభక్తురాలు తొమ్మిదేళ్ళ అమ్మాయి నన్ను తొంభై ఏళ్ళు ఆవిడగా చేసే నా జోలికి రాకుండా ఉంటాను ఇక పెళ్ళి కూడా ఉండదు ఇంకా అని తీవ్రమైన వాంచితో ఉపాసన చేస్తే గణపతి తధాస్తు అన్నాడు ఆయన జుట్టు తెల్లబడిపోయింది మొత్తం ఈ దవడలన్నీ ఇలాగ మొత్తం ఇలా వేలాడుతూ వచ్చేసాయి ఇంకెవరు చేసుకో చాలు నాకు ఇదే కావాలండి ఆవిడ వైరాగ్య తపన అంటే అలా ఉంటుంది మనం పొందవలసిన దాన్ని పొందడం కోసం ఎంత తపన పడతామో వైరాగ్యం ఉన్నవాడు దాన్ని పొందడానికి అంతే తపన పడతాడు వాడు అదృష్టవంతుడు ఈ పొందవలసింది పొందా ఉనేవాడు దురదృష్టవంతుడు ఆ పొందవలసింది అది అందుకోసం విధుశేఖర భారతిని నేనేమంటున్నాను అంటే అధునాతన యువతరమునగా ఆదర్శం బాగుంటున్నాను యువతరంలో ఎవరికైనా ఇంత ధైర్యం ఉందా ఇంత దమ్ము ఉందా ఇంద్రియ నిగ్రహంతో నేను జీవితాంతం ఇలాగే ఉంటాను జీవిత రక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతాను ఎన్ని సంసారాలు చేసినా ఎంతమంది పిల్లలకన్నా ఎన్ని భోగాలు అనుభవించినా అంతిమంగా అదే దశ అయినప్పుడు అదేదో ముందే పొందడం ఎంత అదృష్టమండి ఎంత దృష్టమండి సామాన్యమా మరొకరికి దక్కుతుందా అది అటువంటి స్వామికి నమస్కారం ఇక మనం అనుకున్నట్టుగానే సభల యొక్క పరమార్థం వేదాంత చర్చలు శాస్త్ర చర్చలకు సంబంధించిన విషయాలుగా ఈవేళ వేదశాస్త్ర రహస్యాల మీద మాట్లాడుకుందాం రహస్యాలే చెప్పుకుందాం వీలైనంత వరకు కాకే బహిరంగంగా చెప్పుకుందాం రహస్యం బట్టభజలు ఈవేళ శృతి రహస్యం బట్టభజలు వేదాలలో మనం చదువుకునేటువంటి అనేక రకాల శత్రుద్రయం సహా అనేక రకాల మంత్ర శాస్త్రాలలో అనేక రకాల రహస్యాలు ఉన్నాయి కాస్త అంతో ఇంతో కొద్దిగా తెలిసిన వాడికి నాకే ఆ శంకరాచార్య భాష్యంతో ఉన్నటువంటి గ్రంథాలు కావ్యకంఠ గణపతి మునిగారి ఉమా సహస్రం సరే మూకపంచశి ఇలాంటివన్నీ వ్యాసపూర్వకం వాల్మీకి రామాయణం వాళ్ళ వ్యాస భాగవతం సరే సరే ఇవన్నీ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు అందులో ఉండేటువంటి రహస్యాలు అందులో ఉన్నవి సరే మనకేవో కొత్తగా స్ఫురిస్తూ ఉంటే ఇదేమిటి ఇది ఎవరూ చెప్పలేదు ఇది మామూలుగా వెళ్ళిపోతుంది ఈ విషయం ఇంత గొప్ప విషయమా అని క్షోభపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి నాలో నేను అది వెంటనే సాయంత్రం ఏదైనా షూటింగో మీటింగో ఉంటే అక్కడ చెప్పేయాలి దీన్ని వెళ్ళిపోవాలి జనంలోకి ముందు మనకి ఏదో అనిపించింది భగవంతుడు వల్ల ఆ స్ఫురణ అందరికీ కలగకపోవచ్చు అది వెళ్ళిపోవాలి ముందు తర్వాత ఏదైనా కానీ ఒకవేళ తప్పైతే తప్పవని తప్పంటే ఒప్పుకుందాం ఉంది నాకు తోచింది ఇదండి అని దానికే దానికేముంది మన చర్చల్లో ఎప్పుడూ అవకాశాలు ఉన్నాయి చర్చకి ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పాండిత్యాలు వేదశాస్త్రాలు కావండి మనం హిందూ ధర్మంలో గొప్ప విషయం ఏమిటంటే ప్రశ్న అని ఒక ఉపనిషత్తు ఉంది మనకి ప్రత్యే ప్రత్యేకంగా ఉపనిషత్తులు అయితే అందులో పది ప్రత్యేకంగా చెబితే అందులో ప్రశ్నోపనిషత్తు చెప్పారు ప్రశ్నలే అంతే ప్రశ్నించు 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 జిజ్ఞాస జ్ఞాతుం జిజ్ఞాస తెలుసుకోవాలనే ఉన్నవాడే కదా ప్రశ్నిస్తాడు ఇప్పుడు అవతలవాడు అవతల వాడుకి ఏమొచ్చులోనే పరీక్ష కోసం ప్రశ్నించకూడదు ఏదో అడగమన్నారు కదా అని కాలక్షేపానికి అడగకూడదు లేకపోతే అడిగితే నేను టీవీలో కనపడతాను కదా నలుగురిలో అడిగాడు అడిగాడంటారు కదా అని అడగకూడదు ఇవన్నీ జబ్బులే వ్యాధులే నీకు నిజంగా అనుమానం ఉండి దానికోసమే తప్పిస్తూ ఉంటే అడగాలి అందుకే నాకు టీవీలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంతవరకు నేను ఒక్క కార్యక్రమం చేయాలా ధర్మ సందేహాలు చేయలేదు చెయ్యను వీళ్ళు ప్రాణం పోయే వరకు చెయ్యను మీరు ప్రాణం తీసే ఇవన్నీ ఎంతోమంది పాపం బతిమాల సార్ మీకు చాలా పరపతి ఉందండి గౌరవం ఉందండి మీరు చెప్తే ఇంకా చిట్ట అంటే నేను చెప్తే చిట్టశివరం కాబట్టి నేను చెప్పనని చెప్పాను ఎందుకంటే భక్తులు మాకు అభిమానులు కాదండి భక్తులు ఎప్పిపోయిపోయారంటే మనకు తెలియని విషయం అడుగుతాడు వాడు నాకు తెలియదయా అంటే మీకు తెలియదా అంటాడు అదేమిటిది దక్షిణంలో ఇది కట్టచ్చా ఈశాన్యంలో అది కట్టచ్చా నాకు ఆ విషయం అంటే మీకు తెలియదా అండి అదేమిటి ఇంత పొడుగున్నావు తేలు మంత్రం రాదా అన్నట్టా ఇది అంత పొడుకుంటే దేవుడు మంత్రం రావాలి ఏమిటి నాకు తెలియదు అంటే వెనకండి మేము మీరే మా గురువు గారు నాకు నాకెవరో శిష్యులు లేరని చెప్పాను నేను నాకు గురువులు ఉన్నారు కానీ శిష్యులు లేరు ఏదో బళ్ళో పాఠం చెప్పిన శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఎలా పీడించరు నాకెవరూ లేరయ్యే ఆధ్యాత్మికంగా నేను ఎవరికి శిష్యుని కాదు నేను ఎవరికి నాకెవరో శిష్యులు లేరు నేను ఎవరికి ఇంటికి పిలిచి బోధలు అవి చేయను ఎవరైనా ప్రత్యేకించడం పిచ్చున్నారు ప్రవచనంలో నీకు దేనికి పని లేకని అడుగుతాను నేను ఏం లేదండి చాలామందికి నన్ను మన్నిస్తే నా అనుభవం మీద చెబుతున్నా మన సాహిత్యం అక్కర్లేదండి మన సాన్నిహిత్యం కావాలండి చాలామందికి జస్ట్ ఒక్క అక్షరం తేడా ఆలోచించాడు సాహిత్యం సాన్నిహిత్యం అన్నీ అదే ప్రమాదం నీ కింద నా ఒత్తు కదా అందుకని ప్రమాదం నీ కింద నీ కింద నా ఒత్తు ఈ సాన్నిహిత్యమే ప్రమాదం ఇది మొగాళ్ళతో సాన్నిహిత్యం మీద ఒక ప్రమాదం ఆడాళ్లతో సాన్నిహిత్యం మీద వంద ప్రమాదాలు ఆధ్యాత్మికవేత్త అయినవాడు ఈ సాన్నిహిత్యం పెట్టుకోకూడదు అసలు టీవీలో చెప్పాం కదా వినరాదా మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చి ఏం చేస్తావు ఇక్కడ మన నెతిమెకుతావా ప్రశ్నలుగా చెప్పాలి ప్రతి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏ నువ్వు మేనత కూతురా కొడుక కూడుక వాళ్ళకేవ నేను ప్రతి ఆ వ్యక్తిగతం వన్ టు వన్ ఈ మధ్య తోడు కనిపెట్టారు బాగా వన్ టు వన్ ఏమిటో వన్ టు వన్ అంటే అదే అహం అంటారు దాన్ని వేదాంత శాస్త్రంలో అహం అంటారు దాన్ని అహంకారం అంటే గర్వం కాదు అహం నేను నాకేదో ప్రత్యేకంగా చెయ్యాలి నాకు చెప్పాలి నాకు చెప్పారని బయటికి వెళ్ళి చెప్పాలి ఇంకో పది మంది వస్తారు అక్కడికి ఇదే మనం ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా జాగ్రత్త పడవలసింది ఇంతమందిలో కూర్చొని ఇంతమంది వింటున్నారు కంటే ఎక్కువే వచ్చారు సంతోషం ఇంకా మళ్ళీ ఒక్కొక్కరికి చెప్పేది ఏముందండి లేకపోతే సొంత సమస్యలు పెట్టుకుని మా దగ్గర ఎవరికి సమస్యలు పరమేశ్వరుడికి ఉన్నాయి పార్వతీదేవికి ఉన్నాయి సమస్యలు మనకేమిటి అందరికీ ఉంటాయి ఇది వదులుకని మనం సమూహంలో ఒకళ్ళం సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళం అనుకోవాలి అదే అద్వైతం ఇక్కడ రెండు లేవు ఉన్నది ఒకటే చెప్పేవాడు ఎవడో ఒకడు చెప్పాలి కాబట్టి చెబుతాడు వాడికో కుర్చీ వేస్తారు మైకేస్తారు చెప్పాలి కదా అందుకే వినేవాళ్ళు ఏదో వాళ్ళు వీళ్ళు బట్టి వాళ్ళు కూర్చుంటారు అంతేకాని చెప్పేవాడు ఏదో పరమ జ్ఞాని అని మిగిలిన వాళ్ళు అజ్ఞానం నాకంటే పర మహానుభావులు అయిన వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నారు వాళ్ళకంటే నేను జ్ఞానం అయిపోతాను ఇక్కడ ఈ విషయం చెప్పడానికి మనం పిలిచారు చెబుతున్నాం అంతవరకు అది అయిపోయింది ఈ ధోరణతోనే మనం ముందుకెళ్ళాలి అందుకు శంకర సాహిత్యాన్ని మీరు నియమం పెట్టుకుని రోజుకి గంట చదవని నేను చేసి చెబుతున్నాను నేను జనాలు సాధన గ్రంథ వేశారు ఇరవై ఒక్క సంపుటాలు వేశారు ఈ మధ్య మళ్ళీ మూడోసారి నాలుగోసారి వేశాను నేను తరచు చెప్పడం వల్ల చాలామంది కొనుక్కున్నారు పాప దాంతో మళ్ళీ వేశారు సంతోషం అన్నాను నేను కవలసింది అదే కదా పనికి పుస్తకాలు వంద కొంటారు ఇది కొనరే శంకర సాహిత్యం మొత్తం కొనండి తెనాలి వారు వేశారు ఏదో అర్థం కాదు అనుకోకండి ఇది అనవసరం కాదు దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ చదవడం ఇష్టం లేకుండా అర్థం కాదని చెప్పేస్తావు ఇక్కడ అర్థం నీ లేదు ఇక్కడ మస్సుకల్ అర్థం చేసుకోవడం ఇష్టం లేదు అర్థమైతే చాలా పాటించాలి ఎందుకు వచ్చిన గొడవ అర్థం కాలేదంటే అయిపోయాయి ఈ జన్మాలకు మనకు వస్తుంది ఏమిటి అసలు రావడం ఇష్టం లేదని చెప్పరాదమ్మా ఎందుకు వచ్చిన గొడవ నాకు ఇష్టం లేదండి అర్థమైతే చాలా వదులుకోవాలి ఈ సంవత్సరం ఈ తాపత్రయాలు ఈ ధనకాంక్షలు ఈ అసూయలు ఈ రాగద్వేషాలు ఈ ఆశమ్మ భోశమ్మ ఆత్మస్తుతి పరిణంధ వదులుకోవడం నాకు ఇష్టం లేదండి అందుకని నాకు ఇష్టం లేదని చెప్పండి అర్థం కానీ ఏం లేదండి ఇందులో వేదాంతం చాలా తేలిక చదివిన వ్యక్తికి వేదాంతం కంటే సులభమైన శాస్త్రం లేదండి అసలు దాన్ని సులభతరం చేయడానికే న్యాయం మీమాంస తర్కం ఇవన్నీ పెట్టారు వ్యాకరణం అన్నీ పెట్టారు వ్యాకరణం ద్వారా న్యాయం ద్వారా మీమాంస ద్వారా దానికి వీలైనంత సులభతరం చేద్దాం ఇక్కడ వేదాంతం అనుభూతికి సంబంధించిన విషయం మిగిలిన శాస్త్రాలు చవితే వస్తాయి వేదాంతం అలా కుదు చవితే ఏమిటి సవితే ఊరికే మాట్లాడతావు అది అనుభూతికి రావాలి